కడప జిల్లా కాశీనాయన మండలం సావిశెట్టిపల్లి గ్రామ సచివాలయ కన్వీనర్ నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డితో పాటు 30 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన నచ్చి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగిందని మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నరసింహారెడ్డి, రవిప్రకాష్, వీరనారాయణ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బాలగురువిరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ తీసుకొని పోవాలని నా కోరిక. ఆయన ఆశీస్సులతో మెండుగా ఉంటే మనం ఎంతవరకైనా ముందుకు దూసుకెళ్ళిపోతుంటాం. ఎక్కడైనా కూడా నాకు ఒక చిన్నది ఒక పేరు వచ్చింది. ఎక్కడ కూడా ఎంఆర్ ఆఫీసులు కానీ నాకు ఎవరైనా కానీ ఒక ఆప్తమిత్రులు కాక వచ్చారు. నేను వాళ్ళ కాడి ఎదుగుంటూ ఉండి నా ఖర్చులతో నేను పోయి నేను పని చేసుకుని వచ్చేదానికి సర్వసిద్ధంగా పనిచేశాను. కార్యకర్తలందరికీ ఈరోజు కూడా గోవిందరెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి సిద్ధంగా ఉండా ఆయనకు ఆయన ఆశీస్సులు నా మీదగా మెండుగా ఉంటే నేను ఈ పంచాయతీని తీర్చిదిద్దడానికి చాలా సిద్ధంగా ఉంటా. ఒక కార్యక్రమం మనం సావిశెట్టిపల్లిలో పెట్టుకున్నాం. ఇందులో ముఖ్యంగా మురుకూరి కృష్ణారెడ్డి గారు, మురుకూటి కృష్ణారెడ్డి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చాలా పెద్ద కుటుంబం వారిది. ఆయన ముందు ఈ గ్రామానికి పంచాయతీకి సర్పంచ్గా కూడా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించారు. ఒక మరి మొత్తం ఈ గ్రామంలో ఒక పార్టీకి నాయకుడిగా మొదటి నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబం. వీరి రాకతో ఈనాడు వైఎస్ఆర్ పార్టీకి గొప్పగా బలం చేకూరినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. వీరు వీరి కుటుంబ సభ్యులు దరిదాపు చాలా దగ్గరగా ఉండేటువంటి కుటుంబ సభ్యులే ఒక 40 కుటుంబాలు ఈనాడు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఈయనకు మద్దతు ఇచ్చేటువంటి చాలా కుటుంబాలు కూడా వారితో పాటు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరి రాకతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది.